ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్కే పరిమితమయ్యారు. మరోపక్క తన్ను కలిసేటట్టు ఎవరైనా సరే కార్యకర్తలు కూడా కలవటానికి వచ్చినా సరే సజీవంగా అంటున్నారు. ఈ నేపథ్యంలో మరోపక్క పార్టీ శ్రేణులు చెప్తున్నటువంటి అంశం అంటే ప్రభుత్వంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వంలో కేసులు ఏ విధంగా ఎదుర్కోవాలి, మరోపక్క స్కామ్ల నుంచి ఏ విధంగా బయటపడాలి రక్షణ అనే విధంగా, మరోపక్క ఆ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇరుకుని పెట్టాలా తదితర అంశాల గురించి వ్యూహం పన్నుతున్నట్లు కొంత సమాచారం అయితే. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ టీవీరావు మరింత తాజా సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. టీవీరావు, ఏంటి ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో లేరు, బెంగళూరు ప్యాలెస్కే పరిమితమయ్యారు, ఏంటి? రవి, ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత కూడా కాకపుట్టిస్తున్నటువంటి పరిస్థితి. ఓవైపు పాలనా సంస్కరణలతో ముందుకు పోతున్నటువంటి చంద్రబాబు నాయుడిని ఒకవైపు, అలాగే ఓటమి భారంతో రాష్ట్రాన్ని విడిచి పక్క రాష్ట్రానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఈ రెండింటి మధ్య తారతమ్యంతో ఇప్పుడు ప్రజలు బేరీజు వేసుకుంటున్నటువంటి పరిస్థితి. తాజా రాజకీయ పరిణామాలు అయితే కనుక ఇప్పుడు ప్రధానంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అసలు ఓటమి తర్వాత హిమాలయాలకు వెళ్ళాలి అనేటువంటి ప్రచారం కూడా తాను తమ శ్రేణుల సమావేశంలో తాను హిమాలయాలకు వెళ్ళాలనిపించింది. కానీ స్థానికంగా ఎవరి సమస్యలు వారికి ఉంటాయి కాబట్టి మీ సమస్యలను అర్థం చేసుకోగలనని ఏదైతే నాయకులతో కలిసి మాట్లాడేటువంటి పరిస్థితి. మరి 40% ఓటింగ్ వచ్చిన తర్వాత తను నిర్ణయం మార్చుకున్నాను, ప్రజల కోసం పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఇక ఆ దిశగా అందరం అడుగులేసి ప్రజలతో కలిసి ఉండాలని చెప్పడం వరకు రాష్ట్రంలో ఉండి తాను భరోసా ఇచ్చినంత వరకు బాగానే ఉంది. మరి ఆ తర్వాత దాదాపుగా 10 రోజుల క్రితం రాష్ట్రాన్ని విడిచి వెళ్ళినటువంటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు రాష్ట్రంలో అడుగు పెట్టలేదు. అయితే కనుక ఆయన ప్రస్తుతం తన అడ్రస్ బెంగళూరు ప్యాలెస్ గా అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి. మరి అక్కడ ఏం చేస్తున్నాడు అనేటటువంటి దానిపై సివిఆర్ న్యూస్ ఆరా తీయడం జరిగింది. మరి ప్రధానంగా తాను అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా రాజకీయ వ్యూహాలు పలడంలో దిట్టగా అంతా భావిస్తారు. మరి ఆ దిశగానే తాను ఓటమికి గల కారణాలపై పోస్ట్ మార్టం తీవ్రంగా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా తన ఓటమికి అసలు ఎటువంటి కారణాలు ప్రధానంగా ప్రభావితం చేశాయనే దానిపై దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కీలక స్ట్రాటజిస్టులతోనూ సెఫాలజిస్టులతోనూ తాను అంచనాలు రూపకల్పన చేసుకుంటున్నారు. మళ్ళీ చేసిన తప్పిదాలకు సంబంధించి ప్రజలకు క్షమాపణ చెప్పడంతో పాటు తాను మళ్ళీ ఆ తప్పులను తిరిగి చేయకుండా ఉండేందుకు ఏమి చేయాలి, అలాగే మరోవైపు అధికార ఇదే చంద్రబాబు నాయుడు మామూలుగానే రాజకీయ చాణక్యుడిగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు పాలనా అంశాలు అంచనాలకు అందవు కాబట్టి వాటిని ఏ రూపంగా ఎదుర్కోవాలి, అంతేకాకుండా ప్రధానంగా స్కాములు అలాగే ఈ మరోవైపు కేసులు ఈ రెండు విషయాల్లో జగన్మోహన్ రెడ్డి కాస్త వెనక్కి తగ్గేటటువంటి అంశంగా ఇక్కడ చెప్పుకోవాలి. మరి ఈ అంశాల్లో కూడా ఇప్పుడు మద్యం కుంభకోణం అయితేనేమి, ఇటు రేషన్ మాఫియా అయితేనేమి, ఇసుక ఇటువంటి అంశాలకు సంబంధించి తానైతే గనక ఏదైతే లీగల్ టీమ్ తో సమన్వయపరుచుకున్న తర్వాతే తాను బయటకు వదలడం జరిగింది. మరి ఆ తర్వాత ఫీల్డ్ లెవెల్లో జరిగినటువంటి అక్రమాలు కుంభకోణాలకు సంబంధించిన అంశాల్లో తన మెడకు ఏమాత్రం చుట్టుకుంటాయనే దానిపై కూడా ఒక అధ్యయనం చేస్తున్నట్టుగా ఇక్కడ తెలుస్తోంది. బెంగళూరు ప్యాలెస్ వేదికగా తాను రాజకీయ వ్యూహ రచనలు ఒక అధికార పార్టీలో ఉన్నప్పుడు పాలనా సంస్కరణలు ఏ విధంగా చేశారో, అలాగే ఇప్పుడు అనధికారికంగా ఏదైతే సర్కారు అధికారంలో లేకపోయిన నేపథ్యంలో ఇప్పుడు ప్రయత్నాలు ఎలా చేయాలి అనే దానిపై కూడా ఇప్పుడు అధ్యయనం మొదలైంది. ఏదైతే ప్రతిపక్ష నాయకుడిగా ఏదైతే ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఏదైతే ప్రతిపక్ష ఏదో ఫ్లోర్ లీడర్ గా తాను అయితే ఈసారి ఖచ్చితంగా తాను అసెంబ్లీకి రావడం జరుగుతుంది. ఫ్లోర్ లీడర్ గా తాను ఎలా ఎదుర్కోవాలి, అలాగే పాలనా అంశాల్లో చంద్రబాబు నాయుడిని కుదురుకోకుండా అటాక్ అనేటటువంటిది మొదలు పెట్టాలి అనేటటువంటి అంచనాలను కూడా తాను తయారు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరి సాధారణంగా చూస్తే కనీసం తక్కువలో తక్కువగా 6 నెలల సమయాన్ని ఏదైతే కొత్తగా అధికారం చేపట్టినటువంటి పార్టీకి ఒక 6 నెలల సమయం మాత్రం ప్రతిపక్ష పార్టీ ఇస్తుంది, దాన్ని హనీమూన్ పీరియడ్ గా కూడా భావిస్తారు. మరి ఆ పీరియడ్ లో ప్రభుత్వం ఏ తప్పులు చేసినా కూడా చూసి చూడనట్టుగా ప్రతిపక్షం వ్యవహరిస్తుంది. కానీ ఆ పరిస్థితి కాకుండా డే 1 నుంచి రేపు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అడుగుపెట్టిన మరుక్షణం నుంచే అటాక్ చేయాలి, ప్రభుత్వంపై అటాక్ చేయాలి అనే దానికి సంబంధించి కూడా ప్రణాళికలు రూపకల్పన జరుగుతుందని మనకు తెలుస్తోంది. మరి మొత్తం మీద చూస్తే జగన్మోహన్ రెడ్డి
సంప్రదాయాలకు విరుద్ధంగా తాను తప్పు చేసినా ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నాలు చేయకపోగా వాటి నుంచి బయటపడే మార్గాలను మాత్రం అన్వేషిస్తున్నాడు అనేటటువంటిది ఇక్కడ బెంగళూరు ప్యాలెస్ కేంద్రంగా అన్ని రాజకీయ వ్యూహాలు రచనలు జరుగుతున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం రవి. రైట్, టీవీ రావు, మరో పక్క ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇరుకును పెట్టాలని చేసినటువంటి వ్యూహం ఒక పక్క అయితే, మరో పక్క పార్టీ క్యాడర్ కూడా దూరం అవుతుంది. చాలామంది కౌన్సిలర్లు అయితే రాజీనామాలు చేస్తున్నటువంటి పరం, ఇది వాళ్ళలో అసంతృప్తికి గురి పరిస్థితి కాదా? స్థానికంగా ఎక్కడికక్కడ అధికార పార్టీ ఉన్నప్పుడు స్థానికంగా మేమే రాజులం మేమే మంత్రులం అన్నట్టుగా వ్యవహరించినటువంటి స్థానిక కేడర్ ఇప్పుడు స్థానికంగా ఏదైతే కేసుల నుంచి బయటపడటానికి కానీ లేదంటే సంపాదనా మార్గాలను అన్వేషించుకునే మార్గంలో కానీ వీరంతా కూడా ఎప్పటికప్పుడు అధికార పక్షం పక్షాన ఉండడం అనేది సర్వసాధారణం. మనం గతంలో చూసాం వైకాపా అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో లోకల్ బాడీస్ ఒక్కటి కూడా తెలుగుదేశం పార్టీకి కానీ అలాగే ప్రతిపక్ష పార్టీలకి ఈ దేనికి కూడా అందనటువంటి పరిస్థితి. 95% పాజిటివ్ రిజల్ట్తో వైసీపీ దూసుకుపోయినటువంటి రోజులు అవి. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ రోజున అధికారంలోకి తెలుగుదేశం వచ్చిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇటువైపుగా బదిలీ వలసలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే కనుక ఈ విషయంలో పప్పులు ఉడకమని చంద్రబాబు నాయుడు ముందే తేల్చి చెప్పడం జరిగింది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు వీరికందరికి కూడా ఒక హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. గతంలో చేసిన అక్రమాలు అరాచకాలకు సంబంధించినటువంటి ఘోరాలన్నీ కూడా ఎవరి ఖాతా వేయాలి, తప్పు చేసిన వాళ్ళు శిక్షలు అనుభవించాల్సిందే. కాబట్టి కేసులు వివాదాస్పదమైన నేతలు ఎవరిని కూడా చేర్చుకునేటటువంటి వీల్లేదు. దీనికి తోడు మూడు పార్టీలు ఏదైతే కూటమిగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ జనసేన వైసీపీ ఈ మూడు పార్టీలతో కలిపి ఒక సమన్వయ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి ఆ కమిటీ అంగీకారం మేరకే ఎవరైనా కూడా పార్టీల్లో చేరాలని నిర్ణయం తీసుకుంటే ఆ పార్టీలో చేరేందుకు ఈ కమిటీ ఆమోదించిన తర్వాత అంటే లీడర్లు సత్యలత సత్ప్రవర్తన ఈ రెండు అంశాలను బేరీజు వేసుకొని వారు గతంలో ఉన్నటువంటి గత అధికారంలో ఉన్నటువంటి పార్టీలో వారి వ్యవహార శైలిని అంచనా వేసి వారు ఈ మూడు పార్టీలు కలిపిన కమిషన్ ఓకే అన్న తర్వాతనే వీరు పార్టీల్లోకి ఆహ్వానించడం జరుగుతుంది. మరి ఈ ప్రక్రియలో వీరు పాస్ అవుతారా అనంటే కనుక గతంలో ఉన్నటువంటి వైసీపీ లీడర్లు ఎవరో కూడా ఇటువంటి పరీక్షని ఎదుర్కొని తిరిగి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ అలాగే ఇటువైపు భారతీయ జనతా పార్టీ కానీ వీటిల్లో చేరేటటువంటి ఆస్కారం ఉండదు. ద్వారాలు మూసుకొని ఉంటాయి. కాబట్టి ఇందుకు సంబంధించినటువంటి అంశాల్లో చంద్రబాబు నాయుడు పార్టీలో చేర్చుకునే అంశాల్లో కూడా చాలా సీరియస్ గా ఉన్నటువంటి పరిస్థితి. ఇటీవల కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా తేల్చి చెప్పినటువంటి అంశం మనం గమనించాలి. రైట్, థ్యాంక్ యూ టీవీరావు.